వెల్కమ్ టు ఏవటీవీ న్యూస్. నేను మనీషా. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే చిత్తూరు ఏపీ ఎస్పీ డీసీఎల్ శాఖ మెకానిక్ విభాగంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు ఏఎస్పీ డీసీఎల్ శాఖ మెకానిక్ విభాగంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 2 కోట్ల వరకు ప్రభుత్వ ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని సమాచారం. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది శాఖ పరమైన దర్యాప్తులో తేలుతుందని అధికారులు చెబుతున్నారు. 40 నిమిషాల ప్రాంతంలో ఫైర్ క్యాచ్ అయినట్లు మా నోటీసులోకి వచ్చింది. ఇమీడియట్ గా ఫైర్ స్టేషన్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అటెండ్ అయినారు. అటెండ్ అయ్యి ఫర్దర్ డ్యామేజెస్ ఏమి జరగకుండా చాలా వరకు కంట్రోల్ చేసి ఇంచుమించు ఒక మా ఇక్కడ ఉన్న ప్రాపర్టీలో 1/3 ప్రాపర్టీ వరకు డ్యామేజ్ అయింది. సుమారు 2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాము. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది ఇంకా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి అవన్నీ అనలైజ్ చేసి సప్లై లేదు. ఇప్పుడు సప్లై వచ్చిన తర్వాత అది అనలైజ్ చేసి ఎందుకు జరిగింది, ఇంకా పూర్తిగా ఎంత డ్యామేజ్ జరిగింది అని కూడా అసెస్ చేయాల్సి ఉంది. సకాలంలో వాళ్ళు ఫైర్ వాళ్ళు అటెండ్ కాకుండా ఉంటే పక్కన స్టోర్స్ అంతా కూడా ఉంది, ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగింది.